ఇప్పుడు మా దగ్గరకు వచ్చేది దరఖాస్తు సామాన్యం వచ్చి సార్ నాకు ఇలా అన్యాయం జరిగిందంటే అంటే దాన్ని ఎండర్మెంట్ తీసి కలర్ పంపించి ఎంక్వైరీ చేయని అడుగుతాం కదా. ఏమైనా తప్పేముంది? ప్రధాన దొరక నిజంగా ప్రధాన ఫీల్ అయితే ప్రక్రియలో భాగం తప్పేముంది? ఇంకదే నేను ఎందుకు వెళ్ళాలని చూస్తున్నాను. అదే ఒక పని చేయండి, తెలుగుదేశం పట్టి ఆలోచన లేదు. ముందు ఉండిపో చెప్తా ఉండి బాధ్యత, నేను చెప్తే నీకు ఆరోపించింది ఎందుకు? తెలుగుదేశం పార్టీ ఆరోపించిన తర్వాత ముందు ఈనాడు పెద్దకు ఆరోపించింది. ఈనాడు పెద్దకు చాలా అందమైన ఫోటో వేస్తారు పొద్దుపోయింది, కానీ నేను అనుకున్నాను ఎంత అందంగా ఉందా నా ఫోటో అని మొక్కని కనీసం ఓ 2 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సార్ అంత పబ్లిసిటీ రాదు. బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇచ్చారు సార్, సంతోషం. థ్యాంక్స్ టు రామోజీరావు ఫస్ట్. ఏంటి ఓ పని చేస్తాను, ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో 30 ఎకరాలు 5-10 లక్షల రూపాయలు ఎకరానికి, ఏంటి తెలుగుదేశం పార్టీ ఆరోపించిన ఆ వ్యక్తికి కానీ లేదా రామోజీరావుకి కానీ దాన్ని బదలాయించేస్తాను. నేను ముఖ్యమంత్రి బతుమాలకొని బతలాయించేస్తాను క్యాబినెట్ బతుమాలకొని. వాళ్ళు కట్టించి తీసుకోమండి, కట్టుకోమనండి, ఫ్యాక్టరీ కట్టమనండి, కట్టించి తీసుకోమండి. నాకే అభ్యంతరం, ఐఎమ్ రెడీ. ఇది ఛాలెంజ్, ఇప్పుడు నేను ఛాలెంజ్ అనే మాట ఇప్పుడు నా జీవితంలో మాడను. ఇది ఛాలెంజ్ సమాన రామోజీరావు. ఆయనలాగా వచ్చి దోసుకు తినడం అనుకుంటున్నాడా? ఆయనలా సామాన్య ప్రజల డబ్బును వచ్చి దోసుకు తీసి ఈ చిట్ ఫండ్లాగా వచ్చి దోపిడీ చేస్తాం అనుకుంటున్నాడా? మీకు తెలుసో తెలీదో ఇదే మాట మాట్లాడండి. 2006లో నా మీద వచ్చి పరమనోషం దా వేసాడు రామోజీరావు. వేసి మళ్ళీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత అతని విత్డ్రా చేసుకున్నాడు. తప్పయిందండి, నేను చేసుకోలే ఏమనుకుంటున్నాడు? అంతేశంలో ఆయనకి ఇచ్చేస్తాను, నమ్మనండి. కఠమైన ఫ్యాక్టరీ ఇక్కడ ఇండస్ట్రీ లేదైనా ఒక ఇండస్ట్రీ కడుతున్నాను అన్నప్పుడు దానికి ఒక ఇండస్ట్రీ పాలసీ ఉంటుంది. ఆ ఇండస్ట్రీ వైబుల్ కాకపోతే దానికి వచ్చి ప్రభుత్వం రాయితీలు ఇస్తారు. అది ఆగ్రోపేసింది ఆ ఇండస్ట్రీ. అది ఆ చెప్పినట్టు వచ్చి అదేమి డిస్టరీ, అదే మందు పనులు తయారు చేసిన ఫ్యాక్టరీ కాదు. అది ఆ టీవీలో చూపెట్టిన మందు బాటిల్ కాదు, అది ఎథనాల్ ఫ్యాక్టరీ. ఏదైతే ఐఓసీ ఏదైతే ఎస్పీసీఎల్ దాంట్లో పర్సంటేజ్ వచ్చి దీన్ని మిక్స్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కొత్త కాలంలో మొన్నే అనౌన్స్ చేసింది. మా ఎవరైనా సరే ఉంటే ఆశ అవసరం ఉంటే పెట్టుకోండి, దీనికి మేము బ్యాక్ టు బ్యాక్ ఇస్తామని పెట్టుకుంటే అందులో భాగంగానే మా సోదరులు వచ్చి దానికి పెట్టుకొని దానికి ల్యాండ్ కావాలంటే అక్కడ ల్యాండ్ ఉందంటే ఆ ల్యాండ్ని పెట్టాం. అది కూడా వైబిలిటీ లేకపోతే ఇస్తారు ల్యాండ్. ఇప్పుడు మన ఇక్కడ బ్యాండ్రిక్స్ ఉంది, బ్యాండ్రిక్స్ 1000 ఎకరాలు ఇచ్చాం, 60 ఇచ్చాం, 1000 రూపాయలకి ఇచ్చాం. తిరిగి లేబర్కి వచ్చి ఇంకా మళ్ళీ మన చేద్దా, మా పనిచేస్తున్న వాళ్ళకి సబ్సిడీ ఇచ్చాం లేదా? ఎందుకు ఇచ్చాం? ఎందుకు ఇచ్చాం? ఆలోచన ఉన్నావా? కొన్ని ఏదో 200 కోట్లు 200 కోట్లు తీసే అదేనంటే పొరమే పరపతిని పెరిగిన నొప్పిని ఇచ్చాం 20 కోట్లుగా దిక్కుమా. ఏం మాట్లాడతాడు రామోజీరావు? అతను కూడా పచ్చకాండగా అతను దోచి తిన్నట్టు రాష్ట్రంలో పేదవారి తాలూకు ఆకలి అమ్మ రక్తాన్ని దోచి తిట్టు అతనిలో మేము అనుకున్నాం రాక్షసులు అనుకున్నాడా ఆ మనిషి?